ఒక్కటి బెంచి ప్రేమ మాటలాడ నేర్పి రామ రామ రామయనొచ్చు. కావాల్సిందయ్యా పొరపాటు డాక్టర్ అయ్యా. అయ్యా ఆనందరావు గారు, ఇదంతా తమరు ఒక్కరే పుచ్చుకున్నారా? ఏం కొత్తగా అడుగుతున్నావు? దీంట్లో ఎవళ్ళకి మాత్రం నేను వాటా ఇవ్వను. ఇది పొద్దున్న దాగాను, అది మధ్యాహ్నం దాగాను, అది అయ్యా తమ రక్తనాళాల్లో ప్రవహించేది ఏమిటంటారు? మీ కాలేజీలో చెప్పలేదట అయ్యా, హ్యూమన్ బాడీలో ఏముంటుందయ్యా? బ్లడ్ రక్తం కాదు, విస్కీ. ఓ విస్కీ రామజీలు కన్నొకటి పెంచి ప్రేమ మాటలాడ నేర్ప విస్కీ విస్కీ అని వదరుచుండే ఏమి కర్మ. అయ్యా తమకంతా నవ్వులాటగా ఉంది కానీ నాకు మాత్రం చాలా ఆందోళనకరంగా ఉంది. డోంట్ ఫియర్ డాక్టర్, ఇవాళ వచ్చారు అప్పటికి రెండు అన్నాడు వేదాంతి. నా మాట కూడా కాస్త వినండి, తమకు విపరీతమైన రక్తపోటు, తమ గుండెకాయ మన ఆర్థిక పరిస్థితిలాగా చాలా బలహీనంగా ఉంది. ఒక కిడ్నీ స్ట్రైక్ నోటీసేనా ఇవ్వకుండా ఎప్పుడో పరిమాణేసి కూర్చుంది. నువ్వు మందులు ఇచ్చే కాదు మనుషుల్ని మొయటం కూడా నేర్చుకుంటున్నావు అన్నమాట. రామచంద్రుడేమి మళ్ళీ రక్షిస్తాడుకోయా, తనకు తానే రక్షించుకోలేక కోతుల్ని సాయం కోరిన వాడు నన్నే రక్షిస్తాడయ్యా. గుడ్ నైట్. పోనీ ఒక్క పని చేయండి, పూర్తిగా విశ్రాంతి తీసుకోండి, తాగుడు పూర్తిగా మానేయండి, ఆవేశం ఉద్రేకం కలిగించే పనులు ఏమీ చేయకండి. డాక్టర్ గారు మీరు కావాలంటే డబల్ ఫీజు తీసుకోండి, ఇలాంటి వెధవ సలహాలు మాత్రం ఇవ్వకండి. ఏమైనా కావాలా? అక్కర్లేదు రావద్దు, నీకు ఎన్నిసార్లు చెప్పాను రాగా వెళ్ళి పడు, కలుపులన్నీ జాగ్రత్తగా చిత్తం బాబు. జైలు నుంచి తప్పించుకుని పారిపోయిచ్చామన్నమాట. అవునన్నయ్యా, నేనే పాపం ఎరగను, ఆ బ్యాంకు దోపిడితో నాకేమి సంబంధం లేదు. అన్యాయంగా జైల్లో వేసి 7 ఏళ్ళు శిక్ష వేశారు. మరి ఇద్దరు కళ్ళారా చూసినట్టు కోర్టులో సాక్ష్యం చెప్పారే, అది అదంతా అబద్ధం అన్నయ్య. వాళ్ళిద్దరికు నీ మీద ఏమైనా పగ లేదన్నయ్య. అసలు వాళ్ళ ముఖమే నాకు తెలియదు, మరి అదే నాకు అర్థం కావట్లేదు. ఇందులో ఏదో పొరపాటు, నా నిర్దోషత్వం నిరూపించుకోవటానికి నేను జైలు నుంచి తప్పించుకుని పారిపోయించాను. అది నేరమని తెలుసా? తెలుసు అన్నయ్యా, కానీ ఏం చేయమంటా, చూస్తూ చూస్తూ జైల్లో 7 సంవత్సరాలు ఎలా మగ్గిపోదు అన్నయ్యా. అన్నయ్య ఈ సమయంలో రక్షించగలవాడివి నువ్వు ఒక్కడే, కాస్త కూర్చో చదువు చెప్పించావు, వ్యాపారం చేసుకోవడానికి డబ్బిచ్చావు,
ఏదో మారుమూల కలప వ్యాపారం చేసుకుని బ్రతుకుతున్నా. నేను ఇలా బస్ చెలకు వచ్చే ఎన్నో ఏళ్ళు అయిందన్నయ్యా. అయితే ఇప్పుడు నేనేం చేయమంటా అన్నయ్య? నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవన్నయ్య. పలుకుబడి గలవాడి, పెద్దవాళ్ళతో పరిచయం ఉన్నవాడి, ఈ కేసులో నిజం బయటపెట్టి నేను నిర్దోషిని నిరూపించేది చాలన్నయ్యా. నీ జన్మలో నిన్ను అంతకంటే కోరేదేమీ లేదన్నయ్యా. ఒక్క తల్లి కడుపున పుట్టినందుకు ఈ మాత్రం నాకు సాయం చేసి పెట్టన్నయ్యా. అయితే ఇక్కడే ఉండు, ఇప్పుడే బట్టలు తీసుకొచ్చిస్తాను. అలాగే అన్నయ్యా, అలాగే. జైలు నుంచి ఒక ఖైదీ పారిపోయి ఇచ్చాడు. అతను మా ఇంట్లోనే ఉన్నాడు. మీరు వెంటనే రండి, తప్పించకపోకుండా నేను చూస్తూ ఉంటాను. అన్నవు కదా అని ఆపదలు ఆశ్రయిస్తే పోలీసులకు పట్టిస్తావా? లేకపోతే తమ్ముడనే మమకారంతో ధర్మం తప్పమంటాను. జైలు నుంచి పారిపోయి వచ్చిన ఒక ఖైదీకి ఆశ్రయం ఇచ్చి నా పరువు ప్రతిష్ట సంఘంలో ఉన్న మర్యాద మంటగలపమంటా? అయితే నేను నేరస్తుండని నువ్వు నమ్ముతావా? నమ్మటానికి నమ్మపోవటానికి నేనివ్వండి, న్యాయస్థానమే తీర్పిచ్చాను. దానికి తిరుగులేదు. పోలీసులు వచ్చేదాక నువ్వు ఇక్కడి నుంచి ఒక అడుగు వేయటానికి కూడా వీల్లేదు. పోలీసు 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 దోచి నీ ఎంత చూస్తా, నిన్ను పోలీసులకు అప్పగిస్తా. ఆశ్రయం చేస్తుంది మారిపోదాం అనుకున్నారా? అన్నయ్యా అన్నయ్యా అన్నయ్యా, భగవంతుడా, చెయ్యని నేరం నెత్తిన పడింది అనుకుంటే ఉన్న అన్నగారు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు నాకెవరు దిక్కు? నేనేం చెయ్యను? ఏంటి ఆయనే రమ్మని ఫోన్ చేశారు. ఈవేళ ఎప్పుడు నీకు తెలియదులే తాత. ఆనందరావు ఎక్కడ ఖైదీ?
భయం చచ్చిపోయి ఉంటాడు. ఏం ఆత్మరక్షణ కోసం కలిచారా? లేదు సార్, నేను మిమ్మల్ని ఫోన్లో పిలవడం పసిగట్టాడు. తప్పించుకొని పారిపోదామని ఎత్తిరించాడు. పిస్టోల్ చూపి కాలుస్తానని బెదిరించాను. ఆవేశపడ్డాడు. కనపడ్డ వస్తువులన్నీ నా మీద విసిరాడు. చివరికి ఫ్లవర్ వేసెత్తి ఆ బరువుకు తట్టుకోలేక ఆయాసంతో కింద పడిపోయాడు. అంతే సార్. ఒకవేళ హార్ట్ అటాక్ ఏమో కావచ్చు. అయితే డాక్టర్ ఫోన్ చేసి పిలుస్తాను. ఆయన వచ్చి సర్టిఫై చేసిన తర్వాత కానీ శవాన్ని కదిలించడానికి వీల్లేదు. అలాగే సార్. బాబు బాబు, నీకు రాలేదేం బాబు? వద్దామనుకుంటాను తాత, నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగే బాబు. టెలిఫోన్ నేను రిసీవ్ చేసుకుంటాను తాత. హలో, గుడ్ మార్నింగ్ సార్. పోలీస్ ఇన్స్పెక్టర్కి గుడ్ మార్నింగ్ సార్. మీ తమ్ముడు సుందరం గుండె జబ్బు వల్ల మరణించినట్టు డాక్టర్లు సర్టిఫై చేశారు. రాత్రి 2 గంటలకే శవ పరీక్ష పూర్తయింది. ఆ వేళప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఫోన్ చేయలేదు. మీ నిజాయితీని అభినందిస్తున్నాను సార్. మిమ్మల్ని గురించి పెద్ద రిపోర్ట్ తయారు చేసి పై అధికారులకు పంపిస్తున్నాను. ఎందుకు సార్? మీకోసం కాదు, అది మా డ్యూటీ. థ్యాంక్ యూ సార్. ఎవరు? నేను గుర్తుపట్ల నెంబర్ 56 కబేడా వీధి. అబ్బే, టెలిఫోన్ లైన్స్ బాగాలేదు, అందుకని గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉంది. నేనే గురు గంగాధరాన్ని. వినపడిందా? గంగాధరం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడే పేపర్ చూశాను గురు. అదృష్టం అంటే అలా కలిసి రావాలి. అసలు నీకు చూడుందిలే గురు, నువ్వు వాడు ఒకే మాదిరిగా ఉంటున్నానే ఉంది. అసలు ఏమంటావు? ఆల్ రైట్. అలాగే బ్యాంకు దోపిడీ కేసు వాడిని ఎత్తున వేసి జైలుకి పంపించావు. వాడు బయటపడ్డాకైనా మళ్ళీ ట్రబుల్ వస్తున్నాయోనని దేవుడే వాడు ఎత్తిపోయాడు. నిజంగా వాడు గుండాకి తచ్చాడా లేక నువ్వే ముగ్గు నోరు పూసి? ఒకరు నేను నమ్మలేను. సారీ, నేను ఆఫీస్కి వచ్చి మాట్లాడతాను. అలాగే. బ్యాంకు దోపిడీ కేసులో అన్నగారికి సంబంధం ఉందా? నన్ను జైలుకు పంపించింది కూడా అయ్యేనా? బాబు ఎలా ఉన్నాను తాత? ఇక్కడ తాత. టీ బాబు. లగ్గుతా. నేనండి కమలని మాట్లాడేది. కమలా, గుడ్ మార్నింగ్. చాలా వరీడ్గా ఉన్నట్టున్నారు. పేపర్లో న్యూస్ చదివి మేమే షాక్ అయినాం. పాప, మీరు ఎలా ఉన్నారు? ఇప్పుడే వద్దాం అనుకున్నాం, కానీ నాన్నగారికి ఒంట్లో ఏం బాగలేదు. సాయంత్రం 5 గంటలకు వస్తామని చెప్పన్నారు నాన్న. నోనో, ఆయనే వెళ్ళాలన్నారు. మీ గురించి నాన్నగారు చాలా ఆందోళన పడుతున్నారు. సాయంత్రం 5 గంటలకు వస్తాం. All right. Bye-bye. Come on.
సాధ్యమే కదమ్మా. రాత్రి జరిగిన సంఘటనకు తట్టుకోవడం అందరికీ సాధ్యమా? ఎంత దుర్మార్గుడైనా సొంత తమ్ముడు జైలు నుండి పారిపోయిచ్చాడు. పైగా కళ్ళ ముందే గుండె ఆగిపోయి ప్రాణాలు వదిలాడు. తలుచుకుంటే మనకే ఒళ్ళు గగురు పొడుస్తుంది. కానీ ఈ పరిస్థితుల్లో అనుకున్న ముహూర్తానికే మీ పెళ్లి అవుతుందా అని సందేహంగా ఉందమ్మా. ఆయనంతా ఆయన ఒప్పుకుంటే సరిగాని, లేకపోతే ఈ ముహూర్తానికే పెళ్లి జరగాలని నిర్బంధిస్తే ఏం బాగుంటుంది నాన్న? అదేనమ్మా నా బాధ కూడా. మీ పెళ్లి ఇంకొన్నాళ్ళు వాయిదా పడేటట్టే ఉంది. అదంతా నా దురదృష్టం. మీకు పెళ్లి చేసి మీ దాంపత్యం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్తిల్లుతూ ఉంటే చూడాలని ఆశ. కానీ అంతవరకు భగవంతుడు నన్ను ఉండనిస్తాడు. ఎందుకు నాన్న ఊరికే ఊహించుకుని బాధపడతావు? సాయంత్రం వెళ్తున్నావుగా, ఆయన అడిగి చూద్దాం. అమ్మా పొద్దున్నే మీ దగ్గర నుంచి ఫోన్ కాల్ ఎక్స్పెక్ట్ చేశాను. రాత్రి జరిగిన సంఘటనతో అప్సెట్ అయి ఉంటారు. రామ 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 లక్ష్మీ డాక్టర్. అరే చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నారు. అసలు మనిషే పూర్తిగా మారిపోయారు. నాకేమీ డబ్బు లేదు డాక్టర్, నేను బాగా ఉన్నాను. అంటే మీరు పూర్తిగా విసికి మానేశాను. రామచీలు కనో కటి పెంచి నా మాట కాదన్నారే. చూశారా, విస్కీ మానేసి 24 గంటలు కూడా కాలేదు, ఎంత మార్పు వచ్చిందో. అందుకనే ప్రొహిబిషనో ప్రొహిబిషనో అన్నారండి. మళ్ళీ తోతారా? నో డాక్టర్. అయితే ఇంక నిండా 100 ఏళ్ళు బతుకుతారు. ఇవాళ నుంచి మీ జీవితంలో నూతనాధ్యాయం ప్రారంభమవుతుంది. నిజం చెప్పాడు డాక్టర్. ఇవాళ నుంచి నా జీవితంలో నూతనాధ్యాయం ప్రారంభమైంది. మీ మంచి కోసమే భగవంతుడు మీకు బుద్ధి పుట్టించాడు. విష్ యు ఆల్ వెల్, నేను ఇంకా వెళ్ళొస్తాను. రామ రామ రామ. కమీన్. సారీ టు డిస్టర్బ్ యూ. మీరు ఇవాళ ఆఫీస్కి రాలేదు, రారని కూడా తెలుసు. అర్జెంట్ గా పంపవలసిన చెక్స్ ఉన్నాయి, సంతకాలు కావాలి. క్షమించండి, ఈవేళ పోస్ట్ లో వెళ్ళి తీరాలి. వెళ్ళి తీరాలా? మరి మరి రాత్రి పెనుగులు అట్లా వచ్చాయి వెనికి. ఏడు ఎలా సంతకాలు పెట్టడం? అయ్యో ఎలాగండి, ఈ చెక్స్ ఇవాళ వెళ్తే గానీ గూడ్స్ క్లియర్ చేయడానికి వీలేదు, లేకపోతే కొన్ని వేలు నష్టం. పోనీ, ఎలా చేస్తా సంతకం పెట్టాను. గుడ్ ఐడియా, వెరీ గుడ్. బ్యాంక్ ఏజెంట్ గారు అర్జెంట్ గా రమ్మని చెప్పు. అది కాదు, ఎక్స్ట్రీమ్లీ సారీ. రాత్రి మా ఇంట్లో ఒక పెద్ద ట్రాజడీ జరిగింది. నేను చెప్పేది మన డాక్టర్ సంగతి. మొన్న రాత్రి ఇంపార్టెంట్ గెస్ట్ వచ్చారు, ఫారెన్ గెస్ట్. మొన్న రాత్రి రోజుతో పాడి తెరి వెళ్ళలేదు. ఐ సీ, ఏదో కాలక్షేపానికి అలా 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 వెళ్ళా. ఉండు ఈ సంగతి వంతకు, గ్రేస్కి, పాపకు, పంతులకు, అందరికీ చెప్పేస్తా. నీ బామ్మతో చెప్పు. క్షణ క్షణానికి ఒక సమస్య ఎదురవుతుంది. నేను ఇక్కడి నుంచి బ్రతికి బయటపడి ఎలా చూస్తున్నాను? నేను కదా కమల. కమల, గుడ్ ఈవెనింగ్. నాన్నగారు చాలా నీరసంగా ఉన్నారు, తనే స్వయంగా వచ్చి సానుభూతి అందజేయాలని అంటున్నారు. నేనే వద్దన్నాను.
ఏమిటలా చూస్తున్నారు? మీలో చాలా మార్పు వచ్చింది. మీ చూపులే మారిపోయాయి. అబ్బే, అదేం లేదు, నేనేం మారలేదు. సహజమే లేండి. రాత్రి జరిగిన సంఘటన సామాన్యమైనదా? రోజంతా నాన్నగారు కూడా మిమ్మల్ని గురించే అనుకున్నారు. అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరుగుతుందా అని ఆందోళన పడుతున్నారు. పెళ్లిని గురించి ఆలోచించే స్థితిలో మీరుండరని నాకు తెలుసు. కానీ ఆనంద్, మీతో పరిచయం నాకు తక్కువ. మనసు విప్పి మాట్లాడే చనువు లేదు. అయినా పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నానా అని ఆశ్చర్యంగా ఉండొచ్చు. నాకు చిన్నప్పుడే తల్లి కరువయింది. మా నాన్న నన్ను కంటికి రెప్పలా కాపాడి పెంచి పెద్దదాన్ని చేశారు. ఆయనకు నేనంటే పంచప్రాణాలు. ఆస్తి ఐశ్వర్యము అన్నీ ఉన్నాయి, కానీ ఆయనకు మనశ్శాంతి లేదు. లోన ఏదో తీరని బాధ. చెబితే నేను బాధపడతానని భయం. మరీ కొన్నాళ్ళుగా నన్ను ఇంటిదాన్ని చెయ్యాలని తాపత్రయపడుతున్నారు. మీకు అర్థాంగినైతే నేను సుఖపడతానని ఆయనకు గట్టి నమ్మకం. మా నాన్నకు మనశ్శాంతి లభిస్తుందనే తృప్తి, మీ అనురాగాన్ని పొందగలననే ధైర్యం, ఈ రెండే నన్ను ఈ పెళ్లికి అంగీకరింపు చేశాయి. ఈ పెళ్లి ఇప్పుడు వాయిదా పడితే మా నాన్న ఆరోగ్యం మళ్ళీ మొదటికి వస్తుంది. మా ఇద్దరి భవిష్యత్తు మీ సమాధానం మీద ఆధారపడి ఉన్నది. కమల, నేనేం సమాధానం చెప్పగలను? నా బాధ ఆనంద్, మీ బాధ నేను అర్థం చేసుకోగలను. నా బాధ రుద్దే కాదు, ఈ ప్రపంచంలో ఏ ప్రాణి కూడా అర్థం చేసుకోలేదు. అయితే అనుకున్న ముహూర్తానికి పెళ్లి. క్షమించు కమల, నన్ను నిర్బంధించు. నిర్బంధించడం లేదు, ప్రార్థిస్తున్నాను. మా తండ్రికి మనశ్శాంతి ప్రసాదించి ప్రాణభిక్ష పెట్టమని ప్రాధేయపడుతున్నా. కమల, మీ నాన్నగారికి ప్రాణభిక్ష పెట్టే శక్తే నాకుంటే నా ప్రాణాలు ధారపోయమన్నా ధారపోస్తా. కానీ ఈ పెళ్లికి కొంచెం వ్యవధి కావాలని కోరుతున్నా. వ్యవధి మా నాన్నకు భగవంతుడి బాలిగా. కమల, నిష్ఠూరంగా మాట్లాడు. కావాలంటే మీ నాన్నగారితో నేనే స్వయంగా వచ్చి మాట్లాడతాను. సరే, పోయి ఆ పనినే చెయ్యండి. మీ మేలు ఈ జన్మలో మరవను. అలాగే, రేపు తప్పకుండా వస్తాను. వెళ్ళొస్తా. ఒక చార్మినార్ ప్యాకెట్ మనకి పెట్టా. తప్పు. ఏం శాశ్వతం? క్యాచ్. ఎప్పుడు ఇచ్చాడు అత్తరింటి దగ్గర నుంచి? చూస్తారు. రే, నువ్వు పోయి జైల్లో కూర్చున్నావు, నాకెంత ఇబ్బందిగా ఉందో తెలుసా? ఇక చూడరా, ఊరు ఊరంతా ఒక ఊపు పేద్దాం. లాభం లేదు గురు, మనం దొంగతనం మానేశాం. ఇదేమిట్రా, నీకన్నా మతిపోయిందా? తాళా లేకుండా ఇనపెట్టెలు తీయడంలో నీకు నువ్వే సాటిని కీర్తి తెచ్చుకున్నావు. ఇప్పుడు ఆ రోజులు ఏం చేస్తారా? అది కాదులే గురు, ఆ దొంగ బతికే వద్దు. మనం పూర్తిగా మారిపోయాం. జైల్లో ఒక బుద్ధిమంతుడితో స్నేహం అయింది. బుద్ధిమంతుడు జైలుకి ఎందుకు వచ్చాడరా? అదే కదా కర్మ అంటే. పాపం, అతను ఏ పాపం ఎరగడట. 7 ఏళ్ళు శిక్ష వేశారు. 9 నెలలు అతనితో కలిసి ఉన్నాను కదూ, అతను చెప్పిందంతా నిజమేనని నమ్మబుద్ధి అయింది. అయితే అతనికించిందేనే అనమాట ఈ వేదాంతం అంతా. అవును గురు, ఇక దొంగతనాలు చేయనని ఒట్టేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలో తోచడం లేదు. అయితే నీకు ఉద్యోగం కావాలంట? ఎస్. నాతో రా, నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. థ్యాంక్స్. మళ్ళీ తాళాలు బద్దగొట్టమన్నావు కదా, నవ్వద్దు, నాకు అనుమానం ఉంది. లేదురా, ఆఫీసులో ఉద్యోగం. దెన్ థ్యాంక్స్ ఫర్ దట్. గుడ్ మార్నింగ్. Good morning.
డోరైస్వామి, ఈ పరిస్థితుల్లో నీవే నాకు దిక్కు, నీవే కాపాడాలి. తీసుకొచ్చాను, ఒకసారి తర్వాత చూస్తాను, తీసుకెళ్ళు. సరే, ఇదిగో నేను పిలవకుండా మాత్రం లోపలికి రావద్దు. అదేమిటండి, రమ్మంటారా అని బెదిరించాను, రమ్మని మీరు ఓకే బెదిరించారా? సాంబ్రాయిట్ ఇప్పుడు సరే, ఇక ముందు. అలాగేనండి. ఓకే. నమస్కారం యజమాని. ఇప్పుడు మాట్లాడటానికి వీల్లేదు, తర్వాత రమ్మా. ఎవరనుకుంటున్నావు, ఏంటి తర్వాత రమ్మంటున్నావు? పార్ట్నర్, నీ ముఖంలో ఎంత మార్పు వచ్చింది అనుకున్నావు, ఎంత ఆరోగ్యంగా కనిపిస్తున్నావు తెలుసా? దీనికి కారణం నాకు తెలుసులే, నీ తమ్ముడు చావుతో నీకు ఒక పెద్ద బరువు తీరిపోయింది. ఇక బ్యాంకు దోపిడీ కేసు విషయంలో నేను అనుమానించబడే ఉండదు. అవునమ్మ. అదేమిటి అలా మాట్లాడుతున్నావు? ఓ, నీ తమ్ముడు కొట్టిన దెబ్బనా? గురు, నీకు ఉన్నదలా ఒక్క పేడే, దాన్ని కూడా సఫా చేసేస్తే నీకు ఇక దిగులే ఉండదు. వినపడదులే గురు, సౌండ్ బయటకు పోదుగా, అందులోనూ ఆడది, దాన్ని సఫా చేయడం ఎంత? నువ్వు అను, 3 రోజుల్లో దాని శవం కూడా కనపడకుండా మైండ్ చేసేస్తాను. ఖర్చు డబ్బులు ఏదో 1,000 రూపాయలు ఉండేది బారాయ్. ఆ తర్వాత 5 రెండు కాగిత ముక్కలు బారాయ్. పాడి గుడ్లాంటి వాడు మన ముసవాడు ఉన్నాడుగా, ఉత్తరం కొట్టి పారేస్తాను, తెల్లవారి పాటికి డబ్బు వచ్చి పడుతుంది. ఉత్తరం ఉండగానే మనం పెట్ట మన తోటకు తీసుకొచ్చి డబ్బు పెడతాడు. నీకు తెలియదు గురు, పెద్ద పెద్ద వాళ్ళకి పరుగు పోతుందంటే మన చెడ్డ భయం. వస్తామని అసలు వచ్చిన పని మర్చిపోయాను గురు. వీడు మనవాడే, పని ధర్మం బాగా తెలిసినవాడు, పనికొస్తాడు, ఆఫీస్లో పెట్టుకో గురు. రే శంభు. అరే నువ్వా, నువ్వు ఇప్పించిందేమిటి? నీకే నేను ఇప్పిస్తాను ఉద్యోగం, జైల్లో గురువు అని చెప్పానే ఈయనే. ఎవరు తాలే ఎగదాలి. అరే అదేమిటి సుందరం, 9 నెలలు జైల్లో కలిసి కూర్చున్నామే, అప్పుడే మర్చిపోయావా? సుందరం, సుందరం, ఇప్పుడు అర్థమైంది, తిన్నావు దెబ్బ. నువ్వు చెప్పే సుందరం ఈయన తమ్ముడురా, గుండె జబ్బుతో చచ్చిపోయాడు, పేపర్లో పడింది చూడలా? నిజంగానా? అవును, అన్నదమ్ములు ఇద్దరు ఒకే పోలికలో ఉంటారులే. చచ్చా,
కసరత్ చేసిన బాడీ, కండలు తిరిగిన శరీరం, సుందరం గుండె దెబ్బతో చచ్చిపోయినంటే నేను నమ్మను. ఈయనే దబ్బుంటాడు. ఇందులో ఏదో మోసం ఉంది. సుందరానికి ఏ దబ్బు లేదు. ఏమిటో నీ బావుడు ఉద్యోగం కానీ తీసుకొస్తే. ఉద్యోగమా? ఇక్కడ కొన్ని లక్షలు ఇచ్చినా నేను ఇక్కడ ఉద్యోగం చేయను. పాపం సుందరాన్ని చంపేశాడా? ఎంత మంచివాడు. తను ఏ పాప పెరుగునని కళ్ళనీళ్ళు పెట్టుకుని రోజు కుమిలి కుమిలి ఏడ్చేవాడు. దేవుడున్నాడు, ఏనాటికైనా తనను రక్షిస్తాడని ఆ దేవుణ్ణి ప్రార్థించేవాడు. ఈ పాడు దొంగతనాలు మానేయవని సొంత తమ్ముని కన్నా ఎక్కువగా బ్రతిమలాని చెప్పుకునేవాడు. అటువంటి మహానుభావుణ్ణి పొట్టను పెట్టుకున్నారా? ఏమిటా బాగుడు, ఆ పని దయచేసి తీసుకుంటే ఇదే చేసే పని. గంగాధరం సాల్ రైట్, పోనీ వీడికి ఏదైనా ఉద్యోగం ఇద్దాం. ఇక్కడ ఉద్యోగం చేయడం కంటే పస్తుని తేవడం మంచిది. సుకు సుతారి గుమ్మ షోకు షోకు రొమాన్స్ రెమ్మ సుకు సుకు సుతారి గుమ్మ షోకు షోకు రొమాన్స్ రెమ్మ ఆదరా పివజరా ఆదరా పివజరా ఓడియర్ నోడియర్ సుకు సుకు సుతారి గుమ్మ షోకు షోకు రొమాన్స్ రెమ్మ చేసి చూడు ఫస్ట్ క్లాస్ చూడు లిస్ట్ చేసి చూడు ఫస్ట్ క్లాస్ చూడు జస్ట్ ఒక్కసారి చేరు సుకు సుకు సుతారి గుమ్మ షోకు షోకు రొమాన్స్ రెమ్మ ఆదరా పివజరా ఆదరా పివజరా ఓడియా నోఫియా సుకు సుకు సుతారి గుమ్మ షోకు షోకు రొమాన్స్ రెమ్మ మతులు తప్పు బాబులకు గతులు తప్పు జోగులకు మరో మత్తు జరుగునిక్కడ మతులు తప్పు బాబులకు గతులు తప్పు జోగులకు మరో మత్తు జరుగునిక్కడ లవ్ చేసి చూడు లక్ వెచ్చి చూడు లవ్ చేసి చూడు లక్ వెచ్చి చూడు చిక్కులన్నీ తీరునిక్కడ సుకు సుకు సుతారి గుమ్మ షోకు షోకు రొమాన్స్ రెమ్మ ఆదరా పివజరా ఆదరా పివజరా ఓడియా నోఫియా ఉద్యోగం తీసేస్తానని నోటీస్ ఇచ్చారు. అదేమిటమ్మా, మీ ప్రొఫైల్ చాలా మంచివాడు నువ్వు అంటే ఇష్టం అనే దాని మీద? అవునండి, కానీ ఆయన ఏదో మార్పు వచ్చింది. అలాగా వస్తానండి. డాక్టర్ ఏం జరిగింది? నాన్నగారికి ఇప్పుడే ఇంజెక్షన్ ఇచ్చాను. సాయంత్రం నేను ప్రభుత్వం నడుపు బాగానే ఉన్నారే.
వెంటనే రమ్మని ఫోన్ వచ్చింది. వచ్చి చూస్తే బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది, పల్స్ కూడా కొంచెం వీక్గా ఉంది. విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. మీరు కూడా వెళ్ళి చెప్పండి. ఏం జరిగింది? ఏం లేదమ్మా, నా ఆరోగ్యం సంగతి నీకు తెలియంది అమ్మా. ఎవరన్నా వచ్చి మీతో మాట్లాడారు ఎప్పుడు? లేదే. ఆనంద్ వచ్చారా? లేదమ్మా, రాత్రికి భోజనానికి వస్తాడన్నావుగా. మరి ఇంతలో ఏం జరిగింది నాన్న, చెప్పండి. ఏం లేదమ్మా, నువ్వు అనవసరంగా ఆందోళన పడకు. మామూలు విశ్రాంతి తీసుకోండి అమ్మా. ఏం జరిగింది చెప్పు ధర్మన్న. నాన్నగారిని ఏదో చెప్పరాని బాధ పీడిస్తోంది. చెప్తే నేను బాధపడతానని నాతో చెప్పడం లేదు. నీకు తెలిసినంతవరకన్నా చెప్పు. చెప్పవు, చెప్పకపోతే నా మీద ఒట్టే. ఇదేవా కాయిచ్చం తల్లి, చెప్పొద్దని ఆయన చెప్పమని మీరు ఒట్లు వేస్తారు. మధ్య నేను ఎలా చచ్చేది? నాకు చావైనా రాదు. ధర్మన్న, నిజం తెలిస్తే నాన్నని రక్షించుకోవడానికి ఏమైనా చేయగలను. తెలియకపోతే నాన్న ఇలాగే కృశించిపోయి నాకు దక్కకుండా పోతాడు. చెప్పు ధర్మన్న, నీకు పుణ్యం ఉంటుంది. ధర్మన్న. అమ్మా, అప్పటికి మీకు ఇంకా చిన్నతనం. నాన్నగారు పెద్ద పెద్ద వ్యాపారం చేసేటప్పుడు గవర్నమెంట్ను మోసం చేసి ఏదో చిన్న పొరపాటు చేశారట. దానికి సంబంధించి నాన్నగారు ఆ భాగస్థుడు ఏదో కాగితం రాసుకున్నారట. ఆ భాగస్థుడు 7 ఏళ్ల క్రితం చచ్చిపోయారు. మరి ఆ కాగితం? ఆ కాగితం కాస్త ఎవడో చేజిక్కించుకున్నాడు. ఆ మనిషి ఎవడో తెలియదు గాని 10,000 రూపాయలు అక్కడ పెట్టు, లేకపోతే ఆ కాగితం పోలీసులకు అప్పగించి నువ్వు అల్లరి పాలు చేస్తానని బెదిరిస్తూ పెళ్లి చేసుకున్నావా లేదా? కాఫీ చాలా ఫస్ట్గా ఉంది కదా, ఇప్పుడు చెప్పు. చెప్పాలా? దుర్మార్గుడు ఏకేం తెలియదా? నాకు తెలిసింది నాకు తెలుసు, నువ్వు చెప్పదలుచుకుంది చెప్పు. నువ్వు సామాన్యుడివి కాదు, మనుషుల రక్తం తాగే రాక్షసుడివి. అవును, కానీ ఇప్పుడు నీ బ్రతుకంతా నా చేతుల్లో ఉంది. ఎలా? ఒక భార్య ఉండగా మళ్ళీ పెళ్లి చేసుకున్నందుకు నేను అరెస్ట్ చేసి జైల్లో తొలగించగలను. అందుకు ఆవిడ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కనుక నువ్వు బ్రతికిపోయావు. ఆవిడ ఉత్తమరాలు కనుక నీకోసం ఇంత దూరం వచ్చింది. క్షీణించుడు, ఆవిడ నిన్ను క్షమించినా నేను మాత్రం నిన్ను క్షమించను. నీ జీవితం నాశనం చేస్తాను. నువ్వు నీచుడవని, గొంతులు కోసి పచ్చిరక్తం తాగే దుర్మార్గుడవని నీ చిన్న భార్యతో చెప్తాను. నీకు ఆ శ్రమ కర్ర, ఆవిడికి ఆ విషయం తెలుసు. నీకు ఇదివరకు పెళ్లి ఉందని కూడా తెలుసా? ఏమో, ఆ విషయం నేను ఎప్పుడు అడగను. నువ్వు చెప్పలేదా? నువ్వు వచ్చి అమాయకుల్లా ఉన్నా, గొర్రెనడిగా వాళ్ళైనా గొంతుకు వస్తారా? నవ్వుతున్నా. మరేం చేయమంటావు? ఇంతకీ వచ్చిన పని ఏమిటో చెప్పు. చెప్పవలసింది నువ్వా నేనా? ఊరు పేరు కూడా మార్చి చెప్పి నా అక్కను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు, అవునా? ఆవిడ గర్భవతి కాగానే కంటికి కనిపించకుండా మాయమయ్యాడు. ఆ అప్పని భరించలేక ఆవిడ ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. కూతురు పోయిందనే దుఃఖం. మా నాన్న పిచ్చికి దేశాల మీద పోయాడు. ఈ 4 ఏళ్ల నుంచి మా అక్క కోసం వెతికి వెతికి ఇప్పుడు కలుసుకున్నాడు. తాను ఇప్పుడు కొడుకును పెట్టుకుని ఒక పూరి గుడిచెలు, ఒక పూట తిని ఒక పూట తినక పస్తులతో మనమల మారిపోతుంది. Thank you.
బతికి నీకు కావాల్సింది ఏమిటి? నువ్వింత ఐశ్వర్యంలో తులతూకుతూ ఆవిడను పశువులతో మాడమంటావా? నువ్వు చేసిన అన్యాయానికి కుమిలి కుమిలి ఏడుస్తూ ఆవేశపడకు, మాటలతో ఆయన్ని బాధపెట్టకు. నా కర్మకి నేను అనుభవిస్తాను, కానీ నేను చేసిన పాపానికి నా బిడ్డ అనుభవిస్తున్నాడేమి నా బాధ? నాకు తినడానికి ఉన్నా లేకపోయినా ఏ దిగులు లేదు, నాకేమీ ఇవ్వక్కర్లేదు. బాబు పసివాడు, భవిష్యత్తు గలవాడు, వాడి చదువుకి తిండికి నెలకి 150 రూపాయలు ఏర్పాటు చేయండి. ఇంతకు మించి నేనే ఐశ్వర్యము కోరను. నా మాంగల్యమే నా ఐశ్వర్యం. పుట్టుడి పసుపు కుంకుమతో 35గా మరణించాలని భగవంతుణ్ణి ప్రతి క్షణం ప్రార్థిస్తున్నాను. మిమ్మల్ని నేను కోరేది ఒక్కటే, మీకు అభ్యంతరం లేకపోతే ఎప్పుడైనా ఒక్కసారి వచ్చి బాబును చూసి వెళ్ళండి. వాడికి ఇప్పుడిప్పుడే ఊహ వస్తుంది, అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడు వస్తారని అడిగితే ఏం చెప్పాలో తెలియక నాలో నేనే కుమిలిపోతున్నాను. మళ్ళీ మళ్ళీ అడగకుండా ఒక్కసారి మీ నాన్న చచ్చాడని చెప్పు. నువ్వు మనిషివా కోసవా? తోడబుట్టిన వాడు దీవించే దీవెని ఇదేనా? పసుపు కుంకుమ కరువైన ఆడది చచ్చిన దానితో సమానోరా? పుట్టింటి వాళ్ళు ఆడపడుచుకి కట్టి పంపవలసింది నగలు నాణ్యాలు ఐశ్వర్యము ఆస్తిపాస్తులు కాదు. 10 జన్మలకు సరిపడా పసుపు కుంకుమ 10 కాలాల పాటు సౌభాగ్యవతిగా వర్ధిల్లమని ఆశీర్వాదం. నన్ను క్షమించక్క, ఆ ఆవేశంలో నోరు దారనేశాను. వెళ్ళండి, ప్రతి నెల మీ ఇంటికి డబ్బు వస్తుంది. కమల, నిద్ర పట్టలేదా? జీవితంలో మీరు ప్రవేశించాక నిద్ర కూడానా? కమల, మీకి గోపాలకృష్ణుడు, ఎక్కడికి వెళ్ళినా గోపికలు ప్రత్యక్షం అవుతారు. కమల, ఏ నేనేం అసూయ పట్టడం లేదులేండి, నా ఆనందం మరొకరు పంచుకుంటున్నారని ఏడవటం లేదులేండి. కమల, ఎందుకు నన్ను ఇలా పొడుచు తింటా? నా బాధ నీకు అర్థం? అదిగో ఆ మాట అనొద్దు. మీరు నన్ను కొట్టండి తిట్టండి, మీ ఇష్టం వచ్చినట్టు హింసించండి, కానీ బాధపడుతున్నట్టు మాత్రం నటించొద్దు. కమల, ఆడదాన్ని మీరు చూసినంత నీచంగా ఇంకెవరో చూడరు. సోలగా మారిన వెతలలో నా గుండె
మీరు పంపినప్పటి నుంచి అదే పని మీద ఉన్నాం కదా. ఉంటే ఏమైంది? చాలా రోజులుగా మనిషి తెలియలేదు రా. మనిషి ఏ మనిషి సంగతి? అనేక మందికి అనేక పనులు చెప్పుంటారు. ఆ లక్ష్మీ సంగతి ద్వారా ఇమ్మని వచ్చినట్టు ద్వారా పని కోసం తిరిగిందట. చివరికి ఈ బజారుకే చేరినట్టు తెలిసింది. ఇక పర్వాలేదు ధర, రెండు మూడు రోజుల్లో లక్ష్మి ఎక్కడుందో కనిపెట్టేస్తాం. శవం కూడా కనిపించకుండా మాయం చేస్తాం ధర. ఆలస్యమైన కోపం వచ్చింది ధర. ఆ సంగతి మర్చిపోండి. ఇదిగో మీకు రావాల్సిన డబ్బు తీసుకెళ్ళండి. నన్ను చంపారన్న పాప మీరెందుకు కొట్టి కట్టుకోవాలి? ఎన్ని పాడు పనులు చేసినా ఇంట్లోనైనా కాస్త మనిషిలో ప్రవర్తిస్తారనుకున్నాను. అందమైన ఆడది కల్పిస్తే చాలు. అమ్మా లక్ష్మి, నీకేం భయలేదే ఉన్నాను రా. అమ్మా నా గురించేగా వచ్చి నేను వెళ్ళిపోతే సరిపోతుంది. నువ్వు వెళ్ళదక్క, నేను ఎక్కడుంటే నువ్వు అక్కడ ఉండాల్సింది. ఈ దిక్కు లేని దాని మీద ఎందుకు అమ్మా ఇంతదయ్యా? నీకోసం కాదక్క, బాబు కోసం. బాబు వచ్చిన దగ్గర నుంచి కొన్ని గంటల సేపైనా నా బాధను మర్చిపోగలుగుతున్నాను. బాబు అదృష్టానికి నేను లోన ఎంత పొంగిపోతున్నానో ఆ భగవంతుడికి తెలుసు. కానీ చెల్లి, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఇల్లు విడిచి వెళ్ళొద్దు. భర్త సాన్నిధ్యమే భార్యకు స్వర్గం, ఆడదాని బ్రతుకు ఆలయంలో దేవత లాంటిది. ఆ స్థానంలో ఉంటేనే అందరూ ఆరాధిస్తారు, బయటపడితే మామూలు రాయి. గ్రహించానమ్మా, నీ చూపుల్లో అర్థం గ్రహించాను. నువ్వు చేసిన పని ఏమిటని అడుగుతున్నావా? నాకే నేను నా భర్తకు దూరం కాలేదు, నా భర్తే నన్ను దూరం చేశారు. ఆదరించినా నిరాదరించినా వారింట్లోనే నా ప్రాణాలు విడవాలని అనుక్షణం భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఏం ధర్మన్నా? అలాగే ఇప్పుడే వస్తున్నా. ఏమిటమ్మా, ధర్మం ఎందుకు అర్జెంటుగా ఇంటికి రమ్మంటున్నాడు? వీళ్ళొచ్చేస్తారక్క. సారీ మేడం, నాన్నగారు ఆత్మహత్య చేసుకున్నారు. ధర్మన్నా, అసలు ఏం జరిగింది? కనీసం నువ్వన్నా చెప్పు ధర్మన్నా, నువ్వన్నా చెప్పు అమ్మా. పాప విద్య
డాక్టర్ ప్లీజ్ ప్లీజ్ ఇంకా స్పృహ రాలేదు కొంత టైం పడుతుంది ప్లీజ్ గివ్ హర్ కంప్లీట్ రెస్ట్ దయచేసి అంతా బయటికి వెళ్ళండి నర్స్ డాక్టర్ ధర్మన్న అసలు ఏం జరిగింది ఆ మాయిదారి ఉత్తరాలే అయ్యగారి ప్రాణాలు తీశాయి బాబు ఉత్తరాలా ఈ రోజు వచ్చిన ఉత్తరం కమలమ్మ గారు చూచి ఈ మనిషికి పాప భీతి లేదని ఎవరి మీదో పట్టరాని ద్వేషంతో కారులో ఎక్కడికో తొందరగా వెళ్ళిపోయారు బాబు ఏదో ఉత్తరం ధర్మన్న కోపంలో చింపేశారు బాబు గంగాధర ఏం గురు ఈ టైంలో వచ్చా ఇంకా ఉత్తరాలు రాయడం మానలేదన్నమాట ఏం చేయమంటావు గురు రోజులు మహా గడ్డుగా ఉన్నాయి అని నిండు ప్రాణం తీస్తావా అది మనకు మామూలుగా గౌరవ ఏమిట్రా డిస్టర్బ్ చేయకండి కమా మిస్టర్ ఆనంద్ ఆవిడ నర్వస్ సిస్టమ్ అంతా దెబ్బతింది ఆళ్ళు చేతులు కదలించలేదు వినగలదు చూడగలదు కానీ మాట్లాడలేదు అదొక విధమైన పక్షవాతం వైద్యం కంటే ఆవిడికి తండ్రి పోయిన బాధ తొలగించాలి మీ ఇంటికి తీసుకెళ్లి మీ గదిలోనే ఉంది మీరిచ్చే మనోధైర్యమే ఆవిడకి మంచి ముందు Come, come.
కొట్టకపోతే కలెక్షన్ ఎలా వస్తుంది? ఇడ్లీయా సాంబార్ తైర్ వడ మందు తాగు. ఏది నోరు తిరు. ఎంత విచారపడ్డా, పోయిన తండ్రి తిరిగి రాడు కదా. గుండె రాయి చేసుకో. చూడు చెల్లి, నా కోసం, బాబు కోసం, అమ్మ పోని వారి కోసం. ఆమె బ్రతుకు మీద ఆశ చేసుకుంది, మళ్ళీ ఆమె బ్రతుకు మీద ఆశ కలిగి మనోధైర్యం చేకూర్చాలంటే మీరొక్కరే. కళ్ళల్లో రగులుతున్న ద్వేషం నన్ను నిరుగున కాల్చి, నేనంత పాపం ఏమీ చేయలేదు. నేను నువ్వు అనుకునే ఆనందం అతడు తప్పు సుందరానిక అవును కదా. తాను చేసిన బ్యాంకు దోపిడీ నేరం నా నెత్తిన రుచి. మా అన్నగారు నన్ను 7 సంవత్సరాలు జైలుకు నేను ఎలాగో తప్పించు. ఆయన ఆశ్రయం కోరి ఆశ్రయం ఇవ్వకపోక పోలీసులకు ఫోన్ చేశాను. నాకేమీ తోచలేదు, పారిపోదామని ప్రయత్నించాను. ఆయన రివాల్వర్తో నన్ను బెదిరించి నాతో కనుగులాడి ఆవేశంలో కింద పడిపోయారు. గుండె ఆగి మరణించారు కమల. ఇప్పుడు పోలీసులు వచ్చి చుట్టూ ఉంటారు. నాకేమీ తోచలేదు. నా దుస్తులు ఆయనకు తెలుసు, ఆయన బట్టలు నేను వేసుకుని నేనే ఆనందులను పోలీసులు తగ్గించాను. ఆ తరువాత జరిగిన కథ అంతా నీకు తెలుసు. నా అన్న చేసిన పాపాల భారమంతా నా నెత్తిన నిజం బయటపెట్టి నేను మళ్ళీ జైలుకు వెళ్లాల్సి ఉంది. నేను నిర్దోషిని నిరూపించదలుచుకుంది. మా అన్న చేసిన నేరాలన్నీ నిరూపించాలి. అందుకు తగిన ఆధారాలు ఏమీ దొరకదు. మీ నాన్నగారి కుత్రాలు రాసింది నేను కదా, వాడు వేరే ఉన్నాడు. మా అన్న స్నేహితుడు,
వాడితో నేను తగ్గింపులు చేసుకున్నా. కమల, మా అన్న చేసిన పాపం మోయలేదు. దించుకోవటం చేతగాక ఈ సుడిగుండంలో పడి కొట్టుకుంటున్నాను కమల. కమల, నువ్వింకా నమ్మలేదా కమల? అయ్యో, నిజం చెప్పిన నమ్మక పుట్టి నేనేం చేయగలను? నీ ప్రాణాలు ఎలా కాపాడగలను కమల? ఉండి కమల, ఒక్క నిమిషం. కమల, కమల, ఇల్లు మా అన్న ఇన్సూరెన్స్ కట్టారు, డాక్టర్ సర్టిఫికేట్. ఆడవాళ్ళ గుర్తులు చూడు కమల, చదువు. ఇదిగో ఆయనకు ముక్కు పక్కన కుటుంబం. ఏది నాకు లేదు, కుడి చేతి మీద కంచి పుడి. ఏది కమల నాకు లేదు? అన్నిటికంటే ముఖ్యంగా మేమిద్దరం కమల పిల్లలుగా పుట్టినప్పుడు భుజాలు కలిసి ఉన్నాయి. ఆపరేషన్ చేసి మమ్మల్ని విడదీశారు. ఆయనకు కుడి భుజం మీద, నాకు న్యాయం భుజం మీద. ఇంతకంటే రుజువు ఏం కావాలి కమల? దేవుని సాక్షిగా చెబుతున్నా, నేను నువ్వు అనుకుంటున్న ఆనందుని కాదు కమల. కమల, దేవుని సాక్షిగా చెప్పు, నేను నువ్వు ద్వేషించి ఆనందుని, నిన్ను ప్రేమించి ఆరాధించే సుందరాతి కమల. సుఖర నా మాట, నా మాట నమ్ము కమల. నన్ను మళ్ళీ నా మాట నమ్మేవా కమల? నా మాట నాకు ఇంతకంటే భయంకర సత్యం మరొకటి ఉంది. మన ఇంట్లో పనిచేస్తున్న లక్ష్మి మరెవరూ కాదు, మా అన్నగారి భార్య. ఆమెను పెళ్లి చేసుకుని వదిలేదు. ఆమె నన్నే మా అన్న అనుకుంటుంది. సత్యం ధరిస్తే ఆమె గుండె బద్దలైపోతుంది. భగవంతుడా, అసత్యంతో ఆమెను నమ్మించి బ్రతికించడమా, సత్యం చెప్పి ఆమెను చంపటమా? నన్ను ఇంటికి సుడిగుండంలో తెలుసా? నా పాత్ర నాకు ప్రాణం మీదకి వచ్చాడు డాక్టర్ గారు. సంగీతం మాట కదా, చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తోందండి. థ్యాంక్ యూ డాక్టర్. జనరల్ కండిషన్ కూడా చాలా బాగుంది అమ్మా. మీ ప్రాణాలు మీ చేతిలోనే ఉన్నాయి. బతకాలని ఆశ పట్టుదల, అవి రెండే మిమ్మల్ని బతికించగలం. మనసు నిర్మలంగా ఉంచుకోండి. మందులు అదే కంటిన్యూ చేయండి. అలాగే ఏమి పర్వాలేదమ్మా, నెల రోజుల్లో ఆవిడ మళ్ళీ మామూలు మనిషి అయిపోతారు. వస్తా. ప్రేమ
నయమవుతుందా? ఈ మగుడు నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడు. ఆ కూతురికి చెందవలసిన ఆస్తి నువ్వు అనుభవిస్తున్నావు. ఇది జరగడానికి వీల్లేదు. రోజు రోజుకు క్షీణించి చస్తావు. ఈ నేరం నీ భర్త మీద పెట్టి వాణ్ణి జైలుకు పంపిస్తాను. అప్పుడు కానీ నా కసి తీరదు. కటి పెంచి ప్రేమమా డాక్టర్? చెప్పండి డాక్టర్, ఏం జరిగింది? అంత అయోమయంగా ఉంది. ఆవిడ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. మందులు సరిగ్గా ఇస్తున్నారా? మీరు చెప్పిన ప్రకారం ఇస్తున్నాం డాక్టర్. ఈ పూట నుంచి అమ్మగారికి మందు నన్నే ఇవ్వమన్నారు. ఎవరు? ఇంకెవరు? అయ్యగారు. ఏమండి చెల్లాయికి మందులు తాతే నిమ్మన్నారా? అవును. ఏ నా వల్ల లోపం ఏముంది? ఏముంది? నన్ను అనుమానించకండి. ఆమె నా సవితనే అసూయ నాకెన్నడూ లేదు. ఆమె ఆరోగ్యం బాగుండాలని 1000 దేవుళ్ళు ప్రార్థిస్తున్నా. మీరిద్దరూ అన్యోన్యంగా ఆనందంగా ఉండడమే నా ఆశ. నా మాట నమ్మండి. మీ పాదాలు సాక్షిగా చూస్తున్నా. నీ పాదాలు తక్కవలసింది నేను. అవును వదిన, తల్లి లాంటి నీకు చేతులెత్తి నమస్కరించలేకపోయా. భయంకరమైన సత్యం వదిన, నేను సుందర, నీ భర్త గారి తమ్ము. జైలు నుంచి తప్పించుకుని పారిపోయిచ్చాను. అన్నగారి వద్దకు వచ్చి ఆశ్రయం అడిగాను. ఆశ్రయం ఇవ్వకపోగా పోలీసులకు ఫోన్ చేశారు. వాళ్ళు వచ్చి ఇంటిని చుట్టుముట్టారు. నాకేమి దిక్కు తోచలేదు. దేవుడే నాకు ఈ దారి చూపించాడు. అన్నగారి స్థానంలో నేను ఉండక తప్పింది కాదు వదిరా. మరి మీ అన్నయ్య? అన్నయ్య ఉండి అది చచ్చిపోయింది. అన్నగారే వదిరా. అన్నగారి Thank you.
విడుగులాంటి సత్యం తెలుసుకున్నా, కానీ నేను చావలేదు, చావలేను. కారణం, నిన్ను బ్రతికించుకోవాలి, బాబుకి అమ్మ కావాలి, మరిదికి నీ అండ కావాలి. చెల్లి, వాళ్ళిద్దరి కోసం నువ్వు బ్రతకాలి. నువ్వు బ్రతికి వాళ్ళని బ్రతికించుకోవాలమ్మా. ఇంత చేసిన తర్వాత ఆనందరావు అని ఊరికే వదలడమ్మా. నా అక్క జీవితాన్ని నాశనం చేశాడు. నీ వల్ల ఎన్ని లాభాలు పొంది చివరికి నిన్నే తల్లిపోతాడా? అతను పోలీసులకు పట్టివలసింది. ఆ మాత్రం ఆలోచన నాకు లేకపోలేదు. వాడిని పోలీసులు పట్టిస్తే వాడితో పాటు నేను జైలుకి వెళ్ళాలి. అందుకని ఊరికే చేతులు ముడుచు కూర్చుంటావా? వాడికి చూపిస్తాను నా తడాక. బాబు, బాబు, టీ బాబు. అక్కర్లేదు తాత. ఇక్కడి నుంచి నువ్వు అమ్మగారికి ముందే వద్దు. మామూలుగా లక్ష్మి ఏమని చెప్పు. అలాగే. మీద పగ సాధించి ఆస్తి అంతా మీ బిడ్డకు అప్పజెబుదామనుకున్నా. నేను చేసిన ప్రయత్నానికి ఇదే నా ఫలితం. ఎక్కడ నేలమణిది బాబు? రండి బాబు, నేను చూపిస్తాను.
ఇన్స్పెక్టర్ గారు, మా అయ్యగారు తన మొదటి భార్యను హత్య చేశారు. నేను అడ్డం పోయేసరికి నన్ను కూడా చంపడానికి చూశారు. నేను తప్పించుకుని ఆయన్ని గదిలో పెట్టి తాళం వేశాను. త్వరగా రండి బాబు. ఇప్పుడే వచ్చేస్తాం. ఆమెని కనిపెట్టుకోవడానికి డాక్టర్ ఫోన్ చేసి పిలుస్తాను. మీరు ఫోన్ చేసి వదండి. సరే. దేవుడి మీద ప్రమాణం చేసి సంపాదించని చెప్తున్నానండి. నేను అసలు మంచివాడే బాబు. నా చేత ఆ బ్యాంకు దోపిడీ చేయించిన ఆ ఆనందరావే బాబు. రామేశం గారిని బెదిరిస్తూ నా చేత ఉత్తరాలు కూడా రాయించిన ఆయనే బాబు. పాపం
ఆ మహారాజు ఇచ్చిన డబ్బంతా ఆయన కొట్టేశాయండి. దీంతో నాకు చిల్లికాని కూడా దక్కలేదు బాబు. నేను మంచివాడే బాబు, నన్ను మన్నించి ఈ తప్పుకాయండి బాబు. మందులు అవి టైం ప్రకారం ఇస్తూ ఉండు. అప్రూవర్గా మారిపోయాడమ్మా. అయ్యగారు చేసిన నేరాలన్నీ ఏకరువు పెట్టి కోర్టులో చెప్పేశాడమ్మా. అన్యం పుణ్యం ఎరిగిన నా కూతుర్ని మాయ చేసి పెళ్లి చేసుకున్నాడు. ఆ ఆనందరావు మూలంగా ఒక కొడుకు కూడా పుట్టాడు. తరువాత డబ్బు కాసిపడి రామేశం గారి కూతుర్ని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. తన నాటకానికి అడ్డంగా ఉందని మొదటి భార్య లక్ష్మిని చేతులారా చంపేశాడు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. లక్ష్మిని నువ్వే హత్య చేశావని ముద్దాయి చూస్తున్నాడు. దానికి నువ్వేమంటావు? అబద్ధం అబద్ధం, నేను చంపలేదు. నేను ఎందుకు చంపుతాను? నేను చంపలేదు. అమ్మా, గంగాధరం నాగయ్య చెప్పిందంతా కోర్టు వారు నమ్మితే అయ్యగారికి శిక్ష తప్పే పెట్టలేదమ్మా. యువర్ ఆనర్, ఎప్పుడో గంగాధర్ ఇచ్చిన సాక్ష్యాలు చూపిన నిదర్శనాల వల్ల బ్యాంక్కి దోపిడీ చేయించిన నాయకుడు ఆనందరామైన రుజువైంది. రామేశం గారి భాగస్థులైన వెంకటనారాయణ గారింట్లో దొంగతనం చేసిన ముఠాకి ఈ ఆనందరావు మద్దతున్నదని నిరూపణయింది. రామేశం గారికి బ్లాక్మెయిల్ ఉత్తరాలు రాసి డబ్బు గుంజమని గంగాధరాన్ని ప్రోత్సహించింది ఆనందరావు. కాబట్టి ఆనందరావు దోషిని నిర్ణయించి తగిన శిక్ష విధించగలందులకు కోర్టు వారిని ప్రార్థిస్తున్నారు. ప్రాసిక్యూషన్ వారు చేసిన ఆరోపణలకు నీవేమైనా చెప్పుకుంటావా? అప్రూవర్ గంగాధరం చెప్పిన సాక్ష్యం, చూపిన నిదర్శనాలు అబద్ధమని చెప్పటానికి నాకు ఎలాంటి ఆధారాలు? వారి మాటలు మీరు సత్యమని నమ్మితే ఆనందరావు నిస్సందేహంగా అపరాధి. కానీ ఆ ఆనందరావు ఇప్పుడు చనిపోయింది. నేను అతని తమ్ముడు సుందరాన్ని. ఇదొక కట్టుకథ యువర్ ఆనర్. నీవు ఆనందరావు కాదని నిరూపించడానికి ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? యువర్ ఆనర్, అసలు హంతకుడు నాగయ్య పారిపోవాలని ప్రయత్నిస్తున్నాడు. నాగయ్యను అరెస్ట్ చేయండి. నాగయ్యను ముద్దాయనడానికి నీ వద్ద ఆధారాలు ఏమైనా ఉన్నాయా? యువర్ ఆనర్,
ఇవ్వండి. చనిపోయిన ఆనందరావు గారి ఇన్సూరెన్స్ కాగితాలు, మెడికల్ సర్టిఫికెట్స్, వాటిలో ఆనందరావు గారి శరీరం మీద ఉన్న పుట్టుమచ్చలు గుర్తులు ఉన్నాయి. ఆనందరావు గారి మెడికల్ సర్టిఫికెట్స్ లోని గుర్తులను బట్టి ఆనందరావుగా చలామణి అయ్యే వ్యక్తి ఆనందరావు కాదని, సుందర్రావని నిర్ణయించడమైనది. యువర్ ఆనర్, నిందితుడు ఆనందరావు కాదు, అతని తమ్ముడు సుందర్రావుని రుజువు అయినప్పటికీ ఆ సుందర్రావు తన భార్య లక్ష్మిని హత్య చేశాడు. తన భార్య కాదు, తన అన్న భార్య. ఏ యువర్ ఆనర్, తన అన్న భార్య లక్ష్మిని హత్య చేశాడన్న నేరం అలాగే ఉంది. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి నేను. లక్ష్మిని హత్య చేసింది మా ఇంటి నౌకరు నాగయ్య. తన అల్లుడనుకుని నా భర్తపై పగపట్టాడు. నాపై విషప్రయోగం చేస్తూ ఉండగా లక్ష్మి వస్తున్న అడుగు తప్పుడు విని కళ్ళు కనపడక నాగయ్య కత్తి విసిరాడు. ఆ కత్తి ఆమె గుండెల్లో దిగబడి మరణించింది. ఇదంతా నాగదిలో జరిగింది. అప్పుడు నా స్థితి మాట్లాడలేను, కదలలేను. ఇది నా కళ్ళారా చూసిన విషయం. నాగయ్య, నీవేమైనా చెప్పవలసింది ఉందా? నేరానికి శిక్ష అనుభవించవలసిందే. ఆనందరావు నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడు. పగతో ద్వేషంతో నన్ను నేనే మర్చిపోయా. పిచ్చివాణ్ణయ్యాను. అతని భార్య కమలను చంపబోయి నా కూతురు లక్ష్మి చేతులారా నేనే చంపుకున్నాను. న్యాయశాసనం ఉల్లంఘించాను, కానీ దైవ శాసనం తప్పుకోలేకపోయాను. నాకే శిక్ష కావలసిందే. సుందరం అన్ని కేసులలోనూ నిర్దోషాన్ని నిరూపణ అయినందువల్ల అతన్ని విడుదల చేయడమైనది.